తమ్ముడు తారకరత్న హీరోగా నటించిన అంటే రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన దేవినేని ఫిల్మ్ విజయవంత వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శివనాగు ఆయన కూడా మంచి కసున్న ఉన్న డైరెక్టరు ఎప్పటి నుంచో చాలా సినిమాలు తీయడం జరిగింది ఈ సినిమా విజయవంతవాయి ప్రొడ్యూసర్స్కి అందరికీ లాభాలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఆల్ ద బెస్ట్ ఈరోజు నాతో టీజర్ లాంచ్ చేసినందుకు ఐమ్ వెరీ హ్యాపీ ఆల్ ద బెస్ట్ శివనాగు బెజవాడలో జరిగిన ఒక రీల్ ఇన్సిడెంట్ అంటే ఎయిటీస్లో జరిగిన ఒక రీల్ ఇన్సిడెంట్లో నేను ఈ సినిమా చేశాను అంటే వంగవీటి రంగా గారు దేవిన నెహ్రూ గారి మధ్య జరిగిన ఒక మంచి కథను తీసుకొని నేను ఈ ఈ చిత్రాన్ని చేయటం జరిగింది దీంట్లో నందమూరి తారక్ దేవెని నెహ్రూగా మా ఆయన టైటిల్ రోల్ పోషించారు ఈ సినిమా చాలా రియల్ ఇన్సిడెంట్తో వర్క్ చేశాము ఈ మూవీ అన్నయ్య శ్రీకాంత్ గారు లాంచ్ చేశారు మాకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను అన్నయ్య చేతుల మీదుగా నేను ఈ టీజర్ను లాంచ్ చేయటం చాలా సంతోషంగా అనిపించింది నాకు దీంట్లో ప్రముఖ నటీ నటులతో పాటు కొంతమంది కూడా దీంట్లో తెర్ర వెనక ప్రముఖులు కూడా దీంట్లో నటించారు చెలసాన పాత్రలో ప్రసన్న కుమార్ గారు అంటే తుమ్మల ప్రసన్న కుమార్ గారు అట్లాగే మళ్ళీ వంగవీటి రంగా గారి పాత్రలో మన సురేష్ కొండేటి గారు అట్లా మళ్ళీ దీంట్లో మన మెగా మ్యూజిడేటర్ కోటి గారు వ్యాస్ ఐపిఎస్గా ఆయన ఒక మంచి పాత్ర చేశారు ఈ సినిమా చాలా రియల్ ఇన్స్టెన్స్తో ప్లాన్ చేసిన సినిమా చాలా బాగొచ్చింది ఫిలిం నగర్లో కూడా ఈ సినిమా ప్రొజెక్షన్ వేసినప్పుడు పెద్దవాళ్ళు పెద్ద నిర్మాతలు అందరూ కూడా చూసి సినిమా చాలా బాగుందన్నారు ఈ టీజర్ని లాంచ్ చేసిన అన్నయ్యకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శ్రీకాంత్ అన్నయ్యకి అట్లాగే శ్రీకాంత్ అన్నయ్య నేను కలిసి ఒకే ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ అయి మేమంతా బయటకు వచ్చాము ఎవరు రూట్లో వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాము అన్నయ్య పెద్ద హీరో అయిపోయారు అట్లాగే నేను ఒక డైరెక్టర్గా నా జర్నీ నేను సాగిపోతూ ఉన్నాను అలాగే మాతో పాటు ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు నా మిత్రులు పూరి జగన్నాథ్ గారు కానీ అన్నయ్య శ్రీకాంత్ గారు కానీ అట్లాగే ఇంకా చాలామంది మేము ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మధు ఫిల్ ఇండస్ట్రీ నుంచి దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నయ్య చేతుల మీదుగా నేను ఈ లాంచ్ చేయటం నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకులంతా కూడాను చూసి ఆదరిస్తారని ఆదరించాలని ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని నన్ను అందరూ కూడాను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బెజవాడ నుంచి కూడా కొంతమంది ఫోన్లు చేశారు అది టైటిల్ దగ్గర కాకుండా ఇది క్యాప్షన్ దగ్గర కొద్దిగా అబ్జెక్షన్ చెప్పారు ఆ క్యాప్షన్ కూడా నేను మార్చేస్తాను వాళ్ళు కూడా ఒక అసోసియేషన్ ప్లాన్ చేసుకొని అసోసియేషన్ నుంచి అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి క్యా దేవినేని అనే టైటిల్ కింద బెజవాడ సింహం అనేది క్యాప్షన్ కొద్దిగా మార్చమన్నారు అది తప్పకుండా నేను మార్చేస్తాను వచ్చే పోస్టర్స్లో నేను మార్చేసి నేను ఆ పోస్టర్స్ని నేను రిలీజ్ చేస్తాను నేను మాటిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్